పరిస్థితులు బాగానప్పుడు ప్రతి అడుగు ఆలోచించే వేయాలి ఆవేశంతో కాదు సంజయ్ సిరి ఇంట్లో లేనప్పటి నుంచి మీ అమ్మ ఈ లోకంలో లేదరా బిడ్డల ఆరోగ్యమే ఏ తల్లికైనా ధైర్యం అసలు అమ్మ ఏమైందో నానికి పరిస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి ఎలా గొడవలన్నిటికీ కారణమేంటో అత్తి దగ్గరికి వెళ్తేనే ఆన్సర్ తెలుస్తుంది అన్నయ్యకి నానమ్మకి తెలియకుండా అత్తి దగ్గరికి వెళ్తాను కారణమేంటో తెలుసుకుంటాను శివారెడ్డి నిన్ను కారుకు కట్టేసి కుక్కను పరిగెత్తించినట్టు పరిగెత్తించి ఈ గదిలో బంధించినాను ఇంకా నీకు బుద్ధొచ్చినట్లేదే శివారెడ్డి ఏడుండాది శివారెడ్డి నా ఇంటి పేరు పగానా వంటి పేరు పౌరుషం నా హాన్ని దించాలంటే ఆ బ్రహ్మదేవుడి దగ్గర రావాల నీ వల్ల ఏమవుతుంది నీలాంబరే చూడు శివారెడ్డి నువ్వు నా సహనాన్ని శక్తిని పరీక్షించాలనుకోకు మసైపోతావు ఇప్పటిదాకా నిన్ను చంపాలనే ఉద్దేశమే లేక సిరి సంజయ్లు యాడుండారో చెప్పమని అడుగుతా ఉండాను ఒక్కసారి డిసైడ్ అయ్యాక ఇంకడగడాలుండవు నొరకడాలే నిన్ను చంపి వాళ్ళు యాడుండారో తెలుసుకోవడం నాకు చిటికలు చిటికలు పని మర్యాదగా చెప్తా ఉండా నా శక్తిని చూడాలనుకోకు నా కత్తికి పదురు పెట్టాలనుకోకు చచ్చిపోతావు నువ్వు జాలిపడి వదిలేసే ఈ ముష్టి ప్రాణాలు నాకు అక్కర్లేదు నువ్వు సీమ బిడ్డవైతే నీలో ఉంది సీమ రక్తమే అయితే రా దమ్ముంటే చంపో రే 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 ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నిన్ను చంపడం నాకు చీమను నలిపినంత పని నేను సీమ బిడ్డను కాబట్టే నాలో సీమ రక్తం ఉండబట్టే కట్టేసినా నిన్ను సంపకుండా ఇడిసి పెడతా ఉండా లేకపోతే ఈ పాటికే నా ఈ కత్తిని నీ గుండెల్లో దించి నీ ప్రాణాల్ని పంచపోతాల్లో కలిపేసి ఉండేదాన్ని చెప్పు సిరి సంజయ్ని ఏడదాచిపెట్టావు నువ్వు చంపితే నవ్వుతూ నా ప్రాణాలు పంచభూతాల్లో కలుస్తాయే కాని సిరి సంజయ్ల గురించి ఒక్క మాట కూడా చెప్పను నువ్వు చెప్పవని నాకు తెలుసు శివారెడ్డి ఎందుకంటే నువ్వు కూడా సీమ బిడ్డవేగా నీలోను సీమ రక్తం ప్రవహిస్తూ ఉండాదిగా చెప్పు ఇప్పుడు నేనొకటి నీకు చూపిస్తా అప్పుడు కూడా నువ్వు నిజం చెప్పవేమో చూస్తా నీ కూతురు నీ ముద్దుల కొడుకు ఏంది కంగారు మొదలైనదా భయం పుట్టుకొస్తాండదా పగ పౌరుషం చచ్చి నీలో ఉన్న తండ్రి బయటకొస్తా ఉంటాడా నా కూతురు నా కొడుకు వీళ్ళ ఫోటోలు నీకెలా వచ్చాయి
అసలు వీళ్ళ గురించి నీకెట్లా తెలుసు? రేయ్, ఇప్పటికైతే నీ బిడ్డల ఫోటోలు తీసుకొచ్చాను. నా మనుషులు వాళ్ళను అనుక్షణం వెంబడిస్తానే ఉండారు. ఈ సీమలోనే నువ్వు పెద్ద పుడింగువని వెర్రవీగావే, అట్టాంటిది నిన్నే పిచ్చుకుక్కను కొట్టినట్లు కొట్టి తీసుకొచ్చి పడేశాను. అట్టాంటిది నీ కొడుకు కూతుర్ని పట్టుకోవడం నాకు పెద్ద లెక్క? వాళ్ళ ప్రాణాలు తీయడం కష్టమా? నీకు రెండు రోజులే టైం ఇస్తా ఉండాను శివారెడ్డి. నీ బిడ్డలిద్దరూ నూరేళ్లు బతకాలన్నా నువ్వు చావకూడదన్నా సిరి సంచలు యాడుండారు చెప్పు అన్నట్టు నేను నిన్నిప్పుడు చంపాలి అనుకుంటే తోడబొట్టిన పాసంతో నిన్ను కాపాడటానికి ఇక్కడ నీ అక్క ఇంద్రాణి గాని నీ అన్న కొండారెడ్డి గాని ఎవరూ లేరు. రక్తాన్ని పంచుకున్న వాళ్ళు కనికరం చూపిస్తారేమో, నీ మీద పగని పెంచుకున్న దాన్ని నా కత్తికి కటువు తప్ప కనికరం ఉండ శివారెడ్డి. బాగా ఆలోచించుకొని సిరి సంజలు యాడుండారు చెప్పు, లేదంటే నీ ఇద్దరి బిడ్డల్లో ఎవ్వరూ మిగలరు. ఎక్కడికి శివని బయలుదేరావు? బయట చిన్న పనుందన్నయ్య, అందుకే వెళ్తున్నాను. చూడు శివని, ఇది అమెరికా కాదు. అక్కడ నువ్వు ఎక్కడికెళ్ళినా ఎటు తిరిగినా నీ సేఫ్టీకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఇది ఇండియా, నువ్వు ఉంటున్నది పగకు పుట్టిల్లైన సీమ ప్రాంతంలో. నువ్వు సీమను శాసిస్తున్న శివారెడ్డి కూతురువే, అది గుర్తుంచుకో. అన్నయ్య, నేను నీ చెల్లిని, నీతో పాటు నేను కూడా ఈ సీమలో పుట్టిందన్నే. సీమ గురించి నాకు కూడా తెలుసు. కానీ మన కుటుంబాల మధ్య పగలున్న విషయం మర్చిపోకో. ప్రత్యర్థులు మనల్ని, మన కదలికల్ని డేగ కళ్ళతో చూస్తుంటారో. మనం ఏమాత్రం అలర్ట్గా లేకపోయినా డేంజర్లో పడతాం. ఇప్పటికే వాళ్ళు నాన్నని బంధించి తీసుకెళ్లారు, ఇక వాళ్ల కళ్ళు మనమీదే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా బయటకెళ్లడం అంత మంచిది కాదు. అంతగా పనుంటే మన వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళు. ప్రత్యర్థి మెడ మీద కత్తి పెట్టినా తొణకని గుండె ధైర్యం గల శివారెడ్డికి నువ్వు కొడుకువైతే నేను కూతుర్ని. ఇద్దరం అదే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. నీ రక్తంలో ఎంత పౌరుషం ఉందో అంతకు రెట్టింపు పౌరుషం నా రక్తంలో కూడా ఉంది. ప్రత్యర్థి రేపు చేసే ఆలోచనను నేను ఈ క్షణమే చేస్తాను. వాళ్ళు రేపు వేయబోయే ఎత్తును నేను ఇప్పుడే వేసి చిత్తు చేయగలను. నువ్వు నా గురించి ఏం భయపడకు, నాకు ఎవరితోడు అక్కర్లేదు, ఒంటరిగా వెళ్ళిరాగా. శివయ్య ఎంత బాధ పెట్టినా సిరి సంజయ్ని ఎక్కడ దాచిపెట్టినాడో చెప్పట్లేదన్నా. ఇప్పుడు ఏం చేయాలన్నా? అదే అర్థం కావట్లేదు ఇంద్రమ్మా. హాండి, వద్దు అట్ట, పిలిచే అర్హత నీకు లేదు.
మా తోడ బుట్టిన మీ నాయన నా ప్రాణానికి ప్రాణమైన సిరి సంజయ్ని ఎత్తుకుపోయినాడు. మీ అన్న ఇప్పుడు ఆయన సంపాలను చూస్తా ఉన్నాడు. నువ్వెవరు ప్రాణాలు తీయనీకి వచ్చినావు? వీళ్ళన్న ఏదో కుట్ర చేసేడికి పంపించుంటాడు ఇంద్రమ్మ. పెద్దనాన్న, మనం వేరుగా ఉంటున్నాం గాని మనందరిలో ప్రవహిస్తున్న రక్తం ఒక్కటే. అట్ట అని మీ నాయన అన్న అనుకోవట్లేదుగా. మీ నాన్నలాగే మీ అన్న కూడా మమ్మల్ని సంపాలన చూస్తా ఉన్నాడు. ఆ తండ్రికి పుట్టిన కూతురివి, నీకు మాత్రం సంపాలన ఉండదా? ఎట్టా వచ్చినావో అట్టాకే బయటికి పో. పో. ఏందయ్యా నువ్వు మాట్లాడతా ఉన్నా? అది నువ్వు కూడా ఏందింద్రాణి, మీ అన్నకు వంత పాడుతూ ఎన్నో ఏండ్ల తర్వాత రాకరాకొచ్చిన బిడ్డతో ఇట్టాగేనా మాట్లాడేది? ఆ బిడ్డ మనసు ఎంత బాధపడతాదో ఒక్కసారైనా ఆలోచించినారా? అయినా తండ్రి తప్పు చేసినాడని బిడ్డను నిందించటం న్యాయమా? ఇదేనా మన పెద్దరికమో? నువ్వేమనుకోకమ్మ శివాని, మీ నాయన మీద కోపంతో వాళ్ళట్టా మాట్లాడుతండారు గాని నీ మీద వాళ్ళకేం కోపం లేదు. అత్త, చిన్నప్పుడు నువ్వే నన్ను అమ్మలా పెంచావు, అమ్మ ప్రేమను పంచావు. లోకంలో ఏ బిడ్డ అయినా అమ్మ ప్రేమను చూడాలనుకుంటుంది, గాని కోపాన్ని కాదు. పెద్దనాన్న, చిన్నప్పుడు నువ్వందరికీ సిరక్కును నన్ను నీ బిడ్డలనే చెప్పేవాడివి, గుర్తుందా? నేను కూడా నాన్న దగ్గర కంటే నీ దగ్గరే ఎక్కువ చనువుగా ఉండేదాన్ని. అలాంటి నేను మీకు అపకారం తలపెడతానా? అసలు అలా అనుకునే దాన్ని అయితే మీ ఇద్దరిని వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకు వస్తాను? పెద్దమ్మ, నీకు నా మీద కోపం లేదా? బిడ్డ మీద తల్లికి ప్రేమ ఉంటుంది కానీ కోపం ఎందుకుంటుందమ్మా? నాన్న అక్క బావల్ని బంధించాడని తెలిసి నేను చాలా బాధపడ్డాను పెద్దమ్మ. నువ్వేం చేస్తావులే అమ్మా, అంతా మా తలరాత. లేకపోతే బిడ్డలాంటి సిరిని శివయ్య ఎత్తుకెళ్ళటమేంది? కొడుకనుకున్న నాకు కడుపు కోత మిగిల్చటమేంది? ఆ దేవుడు మనుదున్న ఎట్టాంటి రాత రాసినాడు? ముందు ముందు ఇంకా ఏం జరగబోతున్నాదో ఏమో ఎవరికి తెలుసు. అక్క బావల గురించి నువ్వేం బాధపడకు పెద్దమ్మ, వాళ్ళని విడిపించే బాధ్యత నాది. తొందరలోనే వాళ్ళని నీకు అప్పగిస్తాను. మా తల్లే, నీ నోటి సెలవున నా బిడ్డ సిరి సంజయ్లు ఇంటికొస్తే నాకంతకన్నా ఇంకేం అక్కర్లేదు. అత్త, నాన్న నువ్వు గీసిన గీత దాటేవాడు కాదు. ఇది చెయ్యంటే మాట్లాడకుండా చేసేవాడు, నీకోసం ప్రాణాలైనా ఇచ్చేవాడు. మరి అలాంటి నాన్న ఎందుకిలా మారిపోయాడు? అసలేం జరిగిందత్త? అంటే మన కుటుంబం ఇలా అయిపోవడానికి కారణం ఆ సునందన్నమాట.
ఎవరా నువ్వు? గుర్తుపట్టలేదా మామా? నేను ఆదిని. వరసలు కలిపి మామా అని పిలిస్తే పగలు మర్చిపోయి వదిలేస్తాను అనుకున్నావురా? అయినా అసలు నువ్వు అక్కడున్నావన్న సంగతే మర్చిపోయానరా. సరిగ్గా సమయానికి వచ్చినావు. మీ అన్న సంజు గారితో పాటు నిన్ను చంపుతాను. రుణశేషం శత్రుశేషం రెండు ఉండకూడదురా మామా. సైన్స్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా ఈ 3G 4G జనరేషన్స్ లో కూడా సినిమాల్లో లాగా ఈ పగలు ప్రతీకారాలు చంపడాలు చంపుకోవడాలు ఏంటి మావా ఇదంతా? అయినా మనం అందరం ఒక్కటే. విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకుంటే పోయేవి మన ప్రాణాలే, మిగిలేవి శవాలే. ఇవి ఇలాగే కంటిన్యూ అయిపోతే మన రెండు కుటుంబాల్లో ఏ ఒక్కరూ మిగలరు. మన రెండు కుటుంబాలు ఎలా ఉండేవి? బాబాయ్, పెదనాన్న, మావయ్య, అత్తయ్య అందరూ చాలా హ్యాపీగా ఉండేవారు. మావయ్య, ప్రాణం తీయడం తేలికే, ప్రాణం పోయడమే కష్టం. ప్రాణం నిలబెట్టడం చేతకాకపోతే తీసే అధికారం ఎవ్వరికీ లేదు. ప్రేమ ప్రపంచాన్ని మనకు దగ్గర చేస్తుంది, పగ ప్రపంచానికి మనల్ని దూరం చేస్తుంది. మన శరీరంలో ప్రవహిస్తున్న రక్తం ఒకటే, మనం పీలుస్తున్న గాలి ఒకటే, తాగుతున్న నీరు ఒకటే. వాటికి లేని పగ ప్రతీకారాలు మనకెందుకు మావా? ఆపరాని మీటింగు. నాకు కాదు చెప్పేదే, ఏడన్న గుళ్ళోనో బళ్ళోనో చెప్పుకో పాఠాలో. అయినా అసలు నువ్వు మీ నాయనకే పుట్టినావురా? నువ్వసలు సీమ పెట్టవేనారా? నీలో సీమ రత్నం సీమ పౌరుషం ఏడైనా ఉండదురా? అవునులే, నేను ఏడ చంపుతానని భయపడి పిల్లోనిగా ఉన్నప్పుడే సీమ వదిలి పారిపోయినోడివి. పగ ప్రతీకారం అంటే ఎట్టా తెలుస్తుందిలే? అవి ఒంట్లో ఉంటే కంటికి నిద్ర ఉండదు, కడుపుకి ఆకలుండదు. ఆ గుండెప్పగోండి సంపు సంపు అని అరుస్తూ ఉంటది. పగోడు ఎదురు పడితే చెప్పాల్సింది మాటలు కాదు, గుండెల్లో కత్తులు తెంచాలా. తొందరలో మీ అన్న సంజు గారితో పాటు నువ్వు కూడా సావడానికి సిద్ధంగా ఉండు. నీకు మామూలుగా చెప్తే అర్థం కాదనుకుంటా. ఎంతైనా మామవు కదా అని మంచిగా చెప్తే నువ్వేమో మైండ్కి ఎక్కించుకోవట్లేదు. చూడు మామయ్య, ఫారిన్లో ఉన్నాడు, ఫ్యాషన్గా ఉన్నాడు, ఫ్యాక్షన్ తెలియదనుకోకు. నా ఒంట్లో అదే రక్తం, అదే పౌరుషం. ఒక్కసారి నీ గురించి ఆలోచన వచ్చిందంటే రెండోసారి ఆలోచించడానికి నువ్వు ఉండవు, అర్థమైందా? మర్యాదగా అన్నవాదినలు ఎక్కడున్నారో చెప్పు, లేకపోతే నీలంబరి పెణ్ణి చేతిలో నువ్వు చావడం ఖాయం. ఆడదాని చేతిలో చచ్చినందుకు నీ ఆత్మ కూడా సుఖంగా ఉండదు. ఆలోచించుకో. నాన్నా, నీకోసం నేనొస్తున్నాను. అతి త్వరలో నిన్న అక్కడి నుంచి తీసుకొస్తా. అలా చేయలేకపోతే నేను శివారెడ్డి కొడుకుని నాగిరెడ్డినే కాదు. హలో,
అవ్వాని కదలికని గమనించాలా, తన పైన కన్నేసుంచాలా. జాగ్రత్త పడకపోతే శత్రువు చేతిలో దెబ్బతినే ఛాన్స్ ఉంది. నన్ను ఫోన్ చేసి రమ్మంటా నా కోసం వెయిట్ చేయడం ఇదంతా నువ్వు ఆడుతున్న గేమ్. బావా, నేను అలాంటి దాన్ని కాదు. ఇంకా నటించకు. నువ్వేంటో నీ నిజ స్వరూపం ఏంటో కనిపిస్తూనే ఉంది. ఇంకా నన్ను మాయ చేయాలని చూడకు.